Hello friends, ee roju mee munduki oka special recipe tho vachanu. Prawns Manchuria restaurant style lo. First manam prawns ni baga wash cheskoni teeskundam. Ivi nearly 650 grams untai. ఇందులో మనం కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత పెప్పర్ పౌడర్, ఇంకా ఒక ఎగ్ వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం ఎగ్ అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 100 grams కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఎప్పుడు కూడా కార్న్ఫ్లోర్ కరెక్ట్గా తీసుకోవాలండి, సో దట్ మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. మరీ వాటరీగా కలుపుకున్నా కూడా బాగా మెత్తగా అయిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఎగ్తో కలుపుకుంటే చాలు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఇందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలను వేసుకుందాం. ఇలా సపరేట్ సపరేట్గా వేసుకోండి, క్లమ్జీగా వేసేసుకోవద్దు. కొంచెం ఫ్రై అవగానే మనం ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలండి, సో దట్ మనకి రెండు వైపులా ఈవెన్గా కుక్ అవుతాయి. చూడండి, ఇవి మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఫైన్గా చాప్ చేసుకున్న చిల్లీస్ వేసుకుందాం. అలాగే కొంచెం గార్లిక్, ఇంకా కొంచెం జింజర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి టాస్ చేసుకొని కావాల్సినంత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మనం ఈ స్టేజ్లో ఎందుకు వేసుకున్నామంటే అవి మరి ఫ్రై అయిపోకూడదు, అందుకని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకుందాం. ఇంకా 4 to 5 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 15 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది పూర్తిగా యాడ్ చేసేసాను. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక మనం ఆల్రెడీ ప్రాన్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీకి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత వేసుకుందాం.
So, ippudu manam oka chinna cup toni water add cheskundam. Maniki gravy koncham boil ayyent varaku manam wait cheddam. Idi baa boil ayyindi kadandi. Ippudu manam indaka fry chesi pettukunna prawns pieces ni add cheskundam. ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం ప్రాన్స్ పీసెస్ కన్నిటికి కూడా ఈ గ్రేవీ బాగా ఎక్కాలి అప్పటి వరకు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఫైన్ చల్లుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుందాం సో ఇది రెడీ అయిపోయిందండి దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం ఈ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికి పెట్టినా కూడా ఫిదా అయిపోల్సిందే మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి